हेलो हाय नमस्ते नेनु मी कविता वेलकम टू चिन्नी कुटुंबम ईरोज वीडियोलो रथ सप्तमी स्पेशल गा सूर्य भगवानुडिकी एंतो प्रीतिकरमैन बेल्लम परमन्नान्नी ईरोजु गोधुम रवतो पालु विरक्कुंडा चाला टेस्टीगा एला प्रिपेर चेसुकोवालनदि ई वीडियोलो चूसेयंडि। గోధుమ రవ్వతో పరమన్నాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి। గోధుమ రవ్వలో రెండు రకాలు ఉంటాయి కాబట్టి మీరు ఏ రవ్వ అయినా కూడా ఇదే మెజర్మెంట్స్ తో యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి। ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। గోధుమ రవ్వ నానడం వల్ల మనకి పరమన్నం అనేది చాలా సాఫ్ట్ గా వస్తుంది, అలాగే త్వరగా కూడా కుక్ అవుతుంది। రవ్వను నానబెట్టుకోవడానికి టైం లేకపోతే అప్పటికప్పుడు ఫ్రై చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు। గోధుమ రవ్వ నానే లోపు మరో బౌల్ తీసుకొని అందులోకి మన ఏ కప్పుతో అయితే రవ్వని యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు తురుము పెట్టుకున్న బెల్లంని యాడ్ చేసుకోవాలి। షుగర్ కాస్త తక్కువ తినే వాళ్ళు ఒక కప్పు వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వాటర్ ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఈ బౌల్ ని తీసి స్టవ్ పైన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక స్పూన్ తో మిక్స్ చేస్తూ ఈ బెల్లం అంతా కూడా మెల్ట్ అయిపోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది। ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి। ఇక్కడ బెల్లం అనేది మెల్ట్ అయిపోతే సరిపోతుందండి, ఎలాంటి పాకం అనేది అవసరం లేదు। ఇక్కడ బెల్లం అయితే మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ ని తీసి పక్కన పెట్టుకోవాలి। సూర్య భగవానుడికి ప్రసాదం ఎప్పుడు చేసినా ఇలా ఇత్తడి గిన్నెకి గంధం రుద్ది బొట్టు పెట్టి అందులో ప్రిపేర్ చేస్తూ ఉంటారు। ఇప్పుడు ఇందులోకి 4 కప్పుల ఆవు పాలని యాడ్ చేసుకోవాలి। ఈ ప్రసాదానికి ఖచ్చితంగా ఆవు పాలు అనేది వాడాలి। ఈ ప్రసాదం ప్రిపేర్ చేసుకునేప్పుడు మనం ఇత్తడి స్పూన్ కాని లేదా ఇలా చక్కెర ముక్కతో కలుపుకోవచ్చు। ఇప్పుడు ఈ పాలన్నీ కూడా ఒకసారి కలుపుకొని ఒక పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి। ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి। పాలు మొత్తం కూడా ఇలా మరిగి ఒక పొంగొచ్చిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ గోధుమ రవ్వను మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి। అలాగే ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వాటర్ ని యాడ్ చేసుకొని మరోసారి కలుపుకొని పాలల్లో రవ్వ అంతా ఉడికి కాస్త చిక్కబడే వరకు ఉడికించుకోవాలి। ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి। ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మనకి పాల కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరికి వస్తే సరిపోతుంది। ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనకి రవ్వ అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకోండి। ఇక్కడైతే చూసారు కదా, మనకి రవ్వ అయితే చాలా సాఫ్ట్ గా ఉడికిపోయింది। ఇప్పుడు ఇందులోకి మనం కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్ మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి। బెల్లం పరమాణం ఎప్పుడు చేసినా పాలు విరక్కుండా రావాలంటే ఇలా బెల్లాన్ని కరిగించి చల్లన తర్వాత సిరప్ యాడ్ చేయండి। మనకి పరమాణం అనేది ఎప్పుడు కూడా పాలు విరక్కుండా వస్తుంది। ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మరోసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి। ఇలా బెల్లం అంతా కూడా కలిసే వరకు ఉడికించుకున్న తర్వాత మరోసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ అలాగే ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మరో నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది। సూర్య భగవానుడికి ప్రసాదం ఎప్పుడు ప్రిపేర్ చేసినా అందులోకి ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అనేవి వాడరండి। కావాలంటే మీరు ప్రసాదం కాకుండా నార్మల్ గా ప్రిపేర్ చేసుకోవాలనుకునే వాళ్ళు నెయ్యిలో ఫ్రై చేసి అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు। ఇక్కడైతే మనకి బెల్లం పరమన్నం అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి। సో చూసారు కదా, పాలు విరక్కుండా గోధుమ రవ్వతో బెల్లం పరమన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఇన్ కేస్ మీరు రైస్తో బెల్లం పరమన్నాన్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను। ఈ రథసప్తమికి మీరందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది। స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.